హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు డెమో చూశారు కదా ఫ్రెండ్. సో ఈరోజు బర్త్డే స్పెషల్ వీడియో చేశాను. సో ఇక్కడ స్క్రీన్ మీద డెమో చూడండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ మీద డెమో చూస్తారు కదా ఫ్రెండ్. ఇదే విధంగా సో మనం బర్త్డే ఒక స్పెషల్ వీడియో, హ్యాటిట్యూడ్ వీడియో మాస్ లెవెల్లో చేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను ఇప్పుడు ఇదే వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫ్రెండ్. ఒక్కసారి ఈ డెమోని కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి. నేను ఫుల్ డెమో అయితే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి. చూస్తామంటే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. చూసి మీకు నచ్చితే మటుక మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. నేను అక్కడ డైలీ డెమోస్, డైలీ వీడియోస్ అయితే పెడుతుంటాను, అప్పుడప్పుడు స్టేటస్ స్టోరీస్ కూడా పెడుతుంటాను. ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఇప్పుడు నేను ఆ వీడియో ఎలా చేశానో మీకు అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫ్రెండ్. కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి వాడిన మెటోరియల్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ ఆల్ మెటర్ ఉంది, దాని కింద లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే మెటోరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. మెటోరియల్ అయితే ఫ్రీగా అయితే చాలామంది డౌన్లోడ్ చేసుకుంటారు, కానీ నేను ఆ మెటోరియల్ రెడీ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో ఒక్కసారి నా గురించి మీరు ఆలోచించి ఒక్కే ఒక లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోలు మీకోసమే తీసుకొస్తాను. సో మీకోసం అని చెప్పి నేనైతే ఇంత కష్టపడి వీడియోస్ తీసుకొస్తున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, సో మన మొబైల్ అయితే కైనమాస్టర్ యాప్ ఉండాలి. కైనమాస్టర్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మన సెకండ్ ఛానల్కి వెళ్ళిపోండి. అక్కడ కొత్త కొత్త కైనమాస్టర్, ఇంకా రెండు కొత్త కైనమాస్టర్ పట్టుకొచ్చాను, ఇంకా రెండు పట్టుకొచ్చి పెట్టాను నిన్న మొన్న. ఆ రెండు యాప్లు కూడా సూపర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేవి. ఒకసారి ఆ యాప్లో మీకు ఏ యాప్ నచ్చితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే ఫ్రెండ్ మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ప్లస్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ 16:9 రేషి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో దీని మీద క్లిక్ చేసుకుంటే చాలు, మనకైతే 16:9 రేషి అయితే వచ్చింది ఫ్రెండ్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అయితే ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ వీడియో అంటే ఆ వీడియోలో బుల్లెట్ బైక్ అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. ఇక్కడ చూడండి, ఈ వీడియో కనబడుతుంది కదా, ఈ యొక్క వీడియో సెలెక్ట్ అయితే చేయండి. చేసి వీడియో ప్లే చేయండి. మనకు ఇటు ఆకాశం అయితే మెల్లగైతే మనకు ఇలా కదులుతుంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఫ్రెండ్ ఇక్కడ ఏం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మిడిల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీ ఫోటో సెలెక్ట్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో ఇటు మీ ఫోటో సెలెక్ట్ చేసి ఇటు సైడ్ అయితే పెట్టుకోండి. ఓకే, సో నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. ఓకే, ఇలా అయితే పెడతాను. పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి నేనైతే లాస్ట్ వరకు అయితే పెడతాను. ఓకేనా? ఇటు చూడండి, ఇటు లాస్ట్ వరకు పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్ అనిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వైప్ యూప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ వైప్ యూప్ ఓకే ఇది పెడతాం. ఓకే, ఇది పెడితే కింద నుంచి పైకి అయితే ఇలా వెళ్ళిపోతుంది, బాగుంటుంది. ఓకేనా? సో ఇలా పెట్టుకోవాలి. ఓకే, పెట్టేసి దీని టైం వచ్చి ఒక 2 పాయింట్ కానీ ఒక 3 పాయింట్ పెట్టుకొని పెడితే ఇలా స్లోగా అయితే వెళ్తుంది, బాగుంటుంది. తర్వాత వీడియో ప్లే చేసి చూడండి. సో ఇలా మనకి ఇలా స్లోగా అయితే ఫోటో అయితే వెళ్తుంది, చాలా బాగా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్, ఇక్కడ మీరు 3 సెకండ్కి రాండి కరెక్ట్, ఇక్కడ 3 సెకండ్ అంటే 3 సెకండ్కి రాండి. ఓకే, ఇక్కడ 3 సెకండ్కి వచ్చేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు నెక్స్ట్ ఫోటో అయితే కావాలి, ఇంకో ఫోటో అయితే కావాలి. ఇక్కడ 3 సెకండ్ నుంచి లేయర్లకు వెళ్ళి మిడిల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీ కాడ అయితే ఇంకో ఫోటో అయితే ఉండాలి. సో అది కూడా పిఎన్జీ అయితే ఉండాలి. సో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేయండి. సో నేను ఇక్కడ రామ్ బర్త్డే కాబట్టి ఇక్కడ రామ్ ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఫోటో వచ్చేసి ఇలా పెడతాను. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఇలా పెడతాను. ఈ ఫోటో వచ్చేసి ఇలా లాస్ట్ వరకు అయితే పెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇలా లాస్ట్ వరకు పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి మనం ఏం చేయాలంటే ఆనిమేషన్ ఇవ్వాలి. ఓకేనా? సో ఆనిమేషన్ ఎలా అవ్వాలనో చెప్తా చూడండి ఫ్రెండ్. ఈ ఫోటో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇటు మీరు ఇక్కడ మనం 3 సెకండ్ నుంచి పెట్టాం కదా, 3 సెకండ్ నుంచి ఇక్కడ 10 సెకండ్ రాను ఫ్రెండ్ కరెక్ట్. ఇక్కడ 10 సెకండ్లోకి వచ్చేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే ఆనిమేషన్ ఇవ్వండి. ఇక్కడ కీ గుర్తు మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. మనకి రెడ్ చుక్ వచ్చింది, కీ ఫ్రేమ్ అయితే వచ్చింది, కీ అయితే యాడ్ అయింది. తర్వాత స్టార్టింగ్ పొజిషన్ వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఫ్రెండ్ ఈ ఫోటో ఉంది కదా, ఈ యొక్క ఫోటో అనేది ఏం చేయాలంటే ఇట మీరు ఇలా స్లో చేసుకోండి. ఓకే, ఇలా చిన్న చేయండి ఫోటోని. ఓకే, ఇలా చిన్న చేసి రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఫోటో, ఇప్పుడు వీడియో ప్లే చేయండి. ఇట మనకి బుల్లెట్ బైక్ అయితే ఇలా వస్తుంటుంది అన్నమాట. ఓకేనా? సో బైక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంటుంది, సూపర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఓకే, సో తర్వాత ఫ్రెండ్ మీరు ఇంకేం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లకు వెళ్ళి మిడిల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక టైటిల్ ఇస్తాను. ఈ టైటిల్ సెలెక్ట్ చేసి దీని ఒక టైటిల్ ఇలా చిన్న చేసి ఇక్కడ పెట్టండి. పెట్టేసి దీనికి ఏం చేయాలి ఫ్రెండ్, ఇది వచ్చేసి లాస్ట్కి అయితే పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ దీని ఏం చేసుకోవాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టండి. ఓకే, సో బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది, బాగా అయితే వచ్చింది. ఓకేనా? సో ఇలా అయితే ఉంటుంది. ఓకే, ఇలా పెట్టుకోండి. ఇలా చేసేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే ఆనిమేషన్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇన్ ఆనిమేషన్కి వెళ్ళి ఇక్కడ ప్యాడ్ పెట్టుకొని పెడితే ఇలా స్లో అయితే వస్తుంది. దీని టైం వచ్చి ఒక 2 పాయింట్ పెట్టుకోండి. ఒక 2 పాయింట్ పెట్టి వీడియో ప్లే చేయండి. ప్లే చేస్తే మనకి ఇలా ఇక్కడ హ్యాపీ బర్త్డే వస్తుంటే అది ఈ ఫోటో కూడా వెళ్ళిపోతుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మనకు బుల్లెట్ బైక్ అయితే వస్తుంది, చాలా బాగా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్, ఇక్కడ ఇంకోటి బుల్లెట్ బైక్ పెట్టాం చూడు. మనం ఇక్కడ రామ్ బైక్ మీద వస్తున్నాడు కదా బుల్లెట్ బైక్, అక్కడ ఏం చేయండి, ఆ ఫోటో స్టార్టింగ్ అక్కడ ఉంది, 3 సెకండ్లో ఉంది. ఓకే, 3 సెకండ్ నుంచి లేయర్లకు వెళ్ళి మిడిల్కి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీ పేరు, ఓకే రామ్, నేనైతే రామ్ అయితే ట్యాప్ చేశాను. సో ఈ రామ్ అనే పేరు సెలెక్ట్ చేసి ఇలా పెడతాను. ఓకేనా? ఇలా పెట్టేసి ఈ నేమ్ వచ్చేసి ఇలా లాస్ట్ వరకు అయితే పెడతాం. ఫస్ట్ అయితే ఇలా లాస్ట్ వరకు పెట్టేసి ఇది వచ్చేసి ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఓకే, కొంచెం సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను.
సో ఇలాతో కొంచెం ఓకే ఇలా అయితే కొంచెం మధ్య అయితే వేసుకుంటే చేసి ఇలా పెడతాను ఓకే. సో ఏ సింబల్ అయితే కరెక్ట్ అయితే ఉండాలి సో ఇలా అయితే పెట్టుకుంటాను. సో ఓకే ఇలా అయితే పెట్టేసి ఫ్రెండ్ ఈ నేమ్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి పైన ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టండి, బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది ఇలా పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే ఆనిమేషన్ ఇవ్వాలి మనము. సో ఓకేనా, సో ఇందాక 10 సెకండ్కి వెళ్ళాం కదా, ఇప్పుడు కూడా 10 సెకండ్కి వచ్చేయండి ఓకే. కరెక్ట్ అయితే ఇక్కడ 10 సెకండ్కి అయితే వచ్చేసి ఇక్కడ కీ గుర్తు మీద క్లిక్ చేసి సో ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ రండి. స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి ఫ్రెండ్ ఈ ఫోటో ఉంది కదా, ఈ యొక్క ఫోటో సైజ్ చిన్న చేయండి ఓకే. చిన్న చేసి ఇక్కడ పెట్టండి ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఇలా కిందకి ఇలా చిన్న చేసి ఇక్కడ కిందకి పెట్టండి. పెట్టి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. ప్లే చేస్తే మనకి ఇక్కడ చూడండి అటు సైడ్ రామ్ పైకి పోతుంది, అంటే రామ్ కూడా ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రామ్ ఫోటో కూడా ముందు బైక్ మీద అయితే ఇలా ముందుకు అయితే వస్తుంది. రెండు అయితే సినిమాటిక్లో అయితే ఉంటుంది, కొంచెం వేరే అంటే ఇది వేరే స్టైల్లో ఉంటుంది అని చెప్పి ఈ విధంగా అయితే చేశాను. సో ఇలా అయితే చేసుకోండి. చేసి సో ఫ్రెండ్ ఓకే, మీరు ఇదే కలర్లో మీరు గోల్డెన్ కలర్లో సిల్వర్ కలర్లో పేరు రాయడం రాకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్. ఫ్రెండ్ ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మీకు ఈ వీడియో బొమ్మ కనబడుతుంది థంబ్నైల్. సో ఈ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేకపోతే మన ఛానల్కి వెళ్ళిపోండి ఈ వీడియో చూడండి. ముందు చూసి మీ పేర్లు గోల్డ్ కలర్లో సిల్వర్ కలర్లో ఎలా రాసుకోవాలని చెప్పి ఒక వీడియో చేశాను, ఆ వీడియో అయితే చూడండి. చూసి మీరు మీ పేరు కూడా ఎలా అయితే రాసుకోండి, రాసేసి అప్పుడు ఎడిటింగ్ చేసుకోండి ఓకే. ఓకే ఫ్రెండ్, మనకైతే ఇదంతా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ 10 సెకండ్ రండి. కరెక్ట్ ఇక్కడ 10 సెకండ్లకు వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మనతోనైతే లయన్ ఓకే, లయన్ ఫోటో ఉంటే లయన్ ఫోటో తీసుకోండి, లేకపోతే నాతోనైతే నాతో ఉండే లయన్ అయితే ఉండే ఆ లయన్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ అయితే కొన్ని లయన్స్ అయితే ఇచ్చాను, అంటే ఒక లయన్ అయితే ఇచ్చాను. సో ఆ లయన్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లేదు ఓకేనా. సో నేనైతే ఇక్కడ నాతో ఉన్న లయన్ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో ఈ లయన్ అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. సెలెక్ట్ చేసి ఈ లయన్ వచ్చేసి ఇటు సైడ్ అయితే పెట్టుకుంటా ఓకే. ఇక్కడ చూడండి సో ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. సో ఓకే, ఈ లైన్ వద్దంటే ఇంకో లైన్ కూడా ఇస్తాను. సో నేనైతే సారీ వేరే లైన్ అయితే క్లిక్ చేశాను. సో మీకు అయితే ఒకటే లైన్ చూపిస్తాను ఓకే, ఎక్కడ ఉంది. సో ఓకే జస్ట్ వెయిట్ ఫ్రెండ్, ఎందుకంటే నాతో నా ఫోటో మిస్ అయినట్టుంది, అందుకే చూస్తున్నాను నేను, అందుకే లేట్ అవుతుంది. సో ఏమనుకోకండి. సో ఇది ఓకే. ఓకే ఫ్రెండ్, ఈ ఫోటో అనమాట ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఇలా పెడతాం ఓకేనా. సో ఈ యొక్క లైన్ సెలెక్ట్ చేసి దీని ఒక సైడ్ చిన్నది వేసి ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకుంటాను ఓకే. సో ఇలా ఇలా సెలెక్ట్ చేసి ఇలా అయితే పెడతాను. పెట్టేసి ఇది వచ్చేసి లాస్ట్ వరకు పెడతాను నేను. ముందు లాస్ట్ వరకు పెట్టి దీనికి ఒక ఆనిమేషన్ ఇవ్వండి. ఇక్కడ ఇన్ ఆనిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ వైపు యుప్ పెట్టుకోండి, వైపు యుప్ పెడితే ఇలా వస్తుంది అనమాట ఓకేనా. సో ఇలా వస్తుంది, లేదంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేసి సో ఇక్కడ వైపు యుప్ ఫ్రెండ్ ఇది పెట్టుకోండి, ఇది పెడితే ఇలా వస్తుంది. దీని టైం వచ్చి ఇక్కడ 1.1 పెట్టుకొని 2 ఇక్కడ 1.5 పెట్టండి చాలు, సరిపోతుంది ఓకే. తర్వాత వీడియో ప్లే చేయండి. సో మనకైతే ఈ లయన్ కూడా ఇలా అయితే ఇలా వస్తుంది అనమాట, సూపర్ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఓకే. సో తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ రామ్ పేరు రాసాం కదా, అదే పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ పై స్క్రోల్ చేసి బ్రెల్లింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఓవర్లే పెట్టుకోండి, లేకపోతే మల్టీప్లే ఉంది, తర్వాత స్క్రీన్ ఉంది, తర్వాత సాఫ్ట్ లైటు, తర్వాత హార్డ్ లైటు, ఇట్లా హార్డ్ లైట్ పెట్టుకుని ఫ్రెండ్ ఓకే. హార్డ్ లైట్ పెడితే చాలా బాగుంటుంది. సో ఎందుకో నేను చెప్తా చూడండి, ఇప్పుడు వీడియో ప్లే చేద్దాము చూడండి. అక్కడ మన పేరు మీద కూడా ఇక్కడ మనకి ఉరుములు మేఘాలు అయితే వెళ్ళిపోతుంటాయి, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టేసి ఓకే బటన్ మీద టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు ఒక ఫాగ్ ఎఫెక్ట్ వీడియో ఇస్తాను. సో ఫాగ్ ఎఫెక్ట్ వీడియో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ స్క్రిప్ట్ స్క్రీన్ క్లిక్ చేసి వైట్ కలర్ ఇక్కడ వైట్ బాక్స్ ఉంది దాని మీద క్లిక్ చేయండి. పెద్ద బాక్స్ మీద స్క్రీన్ మొత్తం ఫిట్ అయింది. ఫిట్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ప్రెస్ కాల్ చేసి బ్రెల్లింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పెట్టండి ఓకే. స్క్రీన్ పెట్టి ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో కొంచెం ముందు కలిపి వీడియో అయితే ప్లే చేస్తాను. ప్లే చేస్తే మనకి ఇలా ఫాగ్ కూడా చూడండి, కింద కాలకాల అయితే ఫాగ్ అయితే స్లోగా అయితే స్మూత్గా అయితే వెళ్ళిపోతుంటుంది, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది ఓకేనా. సో ఫ్రెండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మిడిల్కి వెళ్ళండి ఓకేనా. సో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు అయితే ఒక టెంప్లెట్ ఉంటుంది ఓకే, టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను మీకు టెంప్లెట్. సో టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఓకేనా. సో ఓకే ఇక్కడ ఉంది, సో ఇక్కడ అయితే ఉంది. సో ఈ టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్. సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి కొంచెం ఇటు ఆటోరేటర్ చేయండి ఓకే. ఇటు ఆటోరేటర్ చేసి సో ఇది ఏం చేయండి, దీని ఒక సైజ్ ఇలా పెద్ద చేసుకొని చేసి ఇక్కడ మీరు స్పీకర్ మీద క్లిక్ చేసి సౌండ్ బంద్ చేయండి. సౌండ్ బంద్ చేసి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆప్షన్ ఇలా పాస్ కాల్ చేసి బ్రెల్లింగ్లోకి వెళ్ళి ఓకే స్క్రీన్ పెట్టండి ఓకే. స్క్రీన్ పెట్టి ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, సో ఇప్పుడు ప్లే చూపిస్తా చూడండి మీకు. సో సూపర్ అయితే ఉంటుంది, అంటే ఇది ఒక క్లాసిక్ అయితే తొందరగా అయితే వేసుకోవచ్చు ఈ వీడియోని, చాలా తొందరగా అయితే అయిపోయింది వీడియో అది. సో ఇదే విధంగా మీరు కూడా అయితే వేసుకోండి. సో ఇలా సెట్ అయిపోయింది చూసారా వీడియో అయితే మనకు ఎక్కడ మనకు చాలా అంటే చాలా హార్డ్ లేకుండా సింపుల్గా అయితే వేసుకోవచ్చు ఈ వీడియోని. ఈ విధంగా చేసుకోండి. చేసి ఫ్రెండ్ మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చి ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి సో మీతో ఏదన్నా మీకు మీ సాంగ్ ఉంటే ఏదన్నా ఒక సాంగ్ వినండి. సో వినేసి ఆ సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తారు. ఇక్కడ అయితే సాంగ్ అయితే యాడ్ అయితే అయిపోతుంది ఓకేనా. ఓకే ఫ్రెండ్, వీడియో అయితే మన టోటల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పైన షేర్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే వీడియో అయితే మీకు అయితే సేవ్ అయితే అయిపోతుంది ఓకే. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడ చూడండి. సో ఈ వీడియోకి వాడిన మెటీరియల్స్ ఇక్కడ చూస్తారు కదా. సో ఆల్ మెటీరియల్స్ ప్రతి ఒక్క మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి.
మర్చిపోకుండా మీరు అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచివి అయితే తీసుకొస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో వీడియో నచ్చితే మనకి డెఫినెట్లీ లైక్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఇంకా వస్తున్నాయి. రామ్ బర్త్డే వస్తుంది, విజయ్ దేవరకొండ వస్తుంది, ఎన్టీఆర్ అయితే వస్తున్నాయి, అందరూ అయితే రాబోతున్నవి. సో మన ఛానల్ అయితే కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంట కూడా క్లిక్ చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగు అబ్బాయి రేమో. జై హింద్.